హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఉద్యమకారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు ఏకమై స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవన్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర సాధన కోసం కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఉండి పోరాటం చేశామని అన్నారు. దురదృష్టవశాత్తు మన త్యాగాన్ని గత ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు, వెనుకబడిన జాతులకు సరియైన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చాక ఇంతవరకు లేని మంత్రి పదవి ఇటీవల పొన్నం ప్రభాకర్ రూపంలో రావడం అందరికీ ఆనందకరమని, తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం కూడా సంతోషకరమని అన్నారు. త్వరలోనే వీళ్ళిద్దరికీ అట్టహాసంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కాలం మొత్తం కూడా ఒక రాచరిక పరిపాలన జరిగింది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ క్రమం లోపల తెలంగాణ ఉద్యమం బలంగా జరిగిన ప్రాంతం ఉష్ణవాద ప్రాంతం. ఈ ఉష్ణవాద ప్రాంతం లోపల ఒక బలమైన ఉద్యమకారుడు మంత్రిగా వచ్చిండు. అదేవిధంగా ఇదే సందర్భం లోపల ఒక బలమైన తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడైన కోదండరామ్ గారు మరి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇది యాదృచ్ఛికమే అయినప్పటికీ కూడా మేము కూడా ఈ ప్రాంత ఉద్యమకారులందరం కూడా వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఒక ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ సభ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది బలపరిచే క్రమం లోపల మరి ఉద్యమకారులు కూడా ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ అంటే పునరుద్ధరణ జరగటానికి కృషి చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ వారికి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ అభినందన సభను ఏర్పాటు చేసుకోవడానికి ఈ సన్నాహ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి హుస్నాబాదు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి అభినందన సభకు విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర జేఏసీని కేసీఆర్ ఉద్యమంలో అన్ని విధాలుగా వాడుకొని, రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకముందు జరిగినటువంటి ఉప ఎన్నికలలో, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీగా ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు మద్దతు ఇప్పి గెలిపిస్తే, తన వెంట నడిచినటువంటి ఉద్యమకారులందరినీ ఒక పాలల లెక్క పగోల లెక్క చేసి పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి అందలం ఎక్కించినటువంటి కేసీఆర్ ఇవాళ ఎన్నో నిర్బంధాలను అధిగమించి సహనంతోని ఓపికతోని కోదండరామ్ సార్ ఉద్యమకారులందరూ కూడా ఇవాళ తన నియంతృత్వ ధోరణి వెలగక్కినటువంటి సందర్భంలో పట మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గుర్తించినటువంటి ఉద్యమకారులను ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించి ఎన్నికలలో గెలిచిన తర్వాత దానికి కార్యాచరణ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అదే భాగంగా ఇప్పుడు మా కన్వీనర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో కీలక పాత్ర వహించి మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ వాదాన్ని ప్రజలలో నరనరాన జీర్ణింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్ గారిని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించి సార్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఎమ్మెల్సీ పదవికే పరిమితం కాకుండా తనకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉద్యమకారులను అందరినీ కూడా గుర్తించి వారి ఆలోచనలను తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లే హుస్నాబాద్ నియోజకవర్గం ఉద్యమకాలంలో ఎట్లయితే క్రియాశీలక పాత్ర వహించిందో తెలంగాణ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉస్నాబాదు అభివృద్ధిలో పడ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో దానికి ఒక దిక్సూచిగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక కార్యాచరణ కూడా ముందుంచడానికి ఈ ప్రాంత జేఏసీ ఉద్యమకారులంతా కూడా ఒక ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ
మరి ఈ కమిటీని ఏకగ్రీవం ఎన్నుకున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నాం.